వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది పార్లమెంటులో వాడివేడి చర్చలకు అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత 9 ఏళ్లలో చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి అధికార బీజేపీ సిద్ధమవుతుండగా అదే 9 ఏళ్ల అధికారంలో బీజేపీ చేసిన లోపాలను వారు చేస్తామని చేయకుండా ఉన్న పనులను చెప్పి అధికార బీజేపీని బ్లేమ్ చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనివర్స్ సివిల్ కోడ్ వంటి పలు కీలక బిల్లులను తీసుకొచ్చే ఆలోచనలు అధికార బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రధానమైన మంత్రులతో చర్చించారు అలాగే పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ నెల 3న జరిగే కేంద్ర క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది క్యాబినెట్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాత 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది వర్షాకాల సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు వర్షాకాల సమావేశాలు సాగనున్నాయి ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది కొత్త పార్లమెంట్ నిర్మించి ప్రారంభించిన తర్వాత జరగనున్న తొలి సమావేశాలు సమావేశాలను జూలై 20 నుంచి ప్రారంభించనున్నారు జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్లహద్ జోషి తెలిపారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2023 జూలై 20 నుంచి ప్రారంభమయ్యే ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్లహద్ జోషి ట్వీట్ చేశారు వర్షాకాల సమావేశాలలో సభ వ్యవహారాలు మరియు ఇతర అంశాలపై అర్థవంతమైన చర్చలకు సహకరించాలని అన్ని పార్టీలను జోషి ట్విట్టర్లో వేదికగా కోరారు